ముప్పై నాలుగు శాతం మీ రిజర్వేషన్ ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నిర్ణయం వల్ల పదహారు వేల మంది బీసీలు అవకాశాలు ఈరోజు కోల్పోయారు నిధులు లేని కార్పొరేషన్ కుర్చీ టేబుల్ లేని ఫెడరేషన్ బీసీలు ఇచ్చారు ఇప్పుడు ఏకంగా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా పైన దొంగ కేసులు పెట్టిస్తుంది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక నాయకుల్ని దొంగ కేసులు పెట్టారు మా సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ గారు అయితే ఒక పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అచ్చెన్నాయుడు గారిని ఎట్లా వేధించారో మనందరం చూసాం కొల్లు రవీంద్ర గారిని కూడా ఏకంగా జైలుకు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు కళా వెంకట్రావు గారిని కూడా ఇబ్బంది పెట్టారు ఇట్లా అడుగడుగున బీసీలు తరపున పోరాడుతున్న నాయకులు కానివ్వండి సంఘ పెద్దల్ని కానివ్వండి వేధిస్తున్నారు కేసులు పెడుతున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టిస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంతెందుకు ఆలూరు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడు మీరెళ్ళి అయ్యా మాకు న్యాయం చేయండి అంటే సాయంత్రానికి పోలీసులు ఇంటికి పంపించి కొట్టిస్తున్నారు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈరోజు ఆలూరులో నేను ఊర్లు నడుస్తూ వస్తుంటే అడిగిన బెంజ్ మంత్రి గారు వచ్చినారమ్మా అని ఏ రెండు వేల పంతొమ్మిదిలో చూసే దాంతో నేను కంపడలేదబ్బా అన్నారు అంటే చూడండి ఎలాంటి పరిస్థితి ఈరోజు ఉన్నారు పదవులు అనుభవించే వాళ్ళు పది మందికి ఉపయోగపడాలా మంత్రి గారు వాల్మీక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిన్న కూడా నేను ప్రశ్నించిన ఆయన ఏకంగా బెంచ్ బండ్లో జరుగుతున్నాడే ఇక్కడున్న ఒక్క వాల్మీక సోదరుడు కారు కొనే పరిస్థితి ఉందా వందల ఎకరాలు ఆయన కబ్జా చేశాడే ఒక్క ఎకరాన వాల్మీకి సోదరుడు కొనే పరిస్థితుల్లో ఉన్నారా ఈరోజు అంటే మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని మంత్రి అయ్యాడు తప్ప మన సామాజిక వర్గానికి ఏమైనా పీకాడా ఈ నాని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ మధ్యన కొంచెం నాలో కూడా ఆవేశం పెరిగింది ఎందుకంటే నా పైన కూడా ఇరవై దొంగ కేసులు పెట్టారు టు మర్డర్ పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సో ఏం పీకాడు ఏం పొడిశాడు అంటున్నా దాన్ని కూడా వక్రీకరించారు మొన్న ఏదో నేను దళితులకి ఏదో అసభ్యంగా మాట్లాడాను నేను స్పష్టంగా జగన్ దళితులకి ఏమి పీకాడు ఏమి అని నేను అడిగినందుకు అది వక్రీకరించి ఫేక్ వీడియో తీసుకొచ్చారు భారతి రెడ్డి గారు అంటే నేనేం తప్పు చేయపోయినా నేను సవాల్ ఇస్తున్నా ఇప్పటివరకు అక్కడ సౌండ్ రాలేదు దాదాపు ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇంకొక నాలుగు గంటలు అవుతే ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది నేను మంత్రి గారు సవాల్ ఇస్త్రి ఆ భూమి నేను కొంటాను ప్రభుత్వ ధరకి నాకు ఇచ్చేయండి పేదవాళ్ళకి నేను పంచుతానని చెప్పిన రైతులు పంచుతానని చెప్పిన ఆయన వేసిన ఛాలెంజే కదా నేను కొత్త ఛాలెంజ్ కాదు మంత్రి గారు వేసిన ఛాలెంజ్ మీలోకే స్వీకరించాడు సౌండ్ రాలే ఇంకా ఇంకా ఇంపడలా మంత్రి గారు కర్ణాటక నుంచి నుంచి వచ్చిన మద్యం లెక్కలో ఇంకా తేలినట్లేదు ఇంకా ఆ పనిలో ఉన్నట్టున్నాడు ఆయన పేకాటనా పేకాట లెక్కలు తేలాలా ఇసుక లెక్కలు తేలాలా మద్యం లెక్కలు తేలాలా మళ్ళీ మైన్ లెక్కలు తేల్చే లోపల ఈయన మద్యం కూడా అంత సంపాదిస్తారు మంత్రి గారు కానీ ఇక్కడ మీరు ఆలోచించండి ఆనాడు వాల్మీకి సోదరులకు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం పార్టీ గెలిచిన పద్దెనిమిది నెలలోనే సత్యపాల కమిటీ ఏర్పాటు చేసినాం సత్యపాల కమిటీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి రెండు వేల రెండు వందల పేజీలు నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది కేబినెట్ తీర్మానం చేసింది వస్తున్నది అతను మీ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మిమ్మల్ని కలిసి దానికి వచ్చినబ్బా నేనేం జగన్ లాగా పరదాలు కట్టుకుని పారిపోయే బ్యాచ్ కానే కాదు మీలో తిరుగుతా మీ సమస్యలు తెలుసుకుంటా ఒకవేళ గతంలో నేను తరు పొరపాటు చేసుంటే క్షమాపణ కోరేదాం కూడా నేను సిద్ధంగా ఉన్నా పారిపోయే బ్యాచ్ కాదు పారిపోయే బ్యాచ్ కానే కాదు నేను పరదాలు కట్టుకునే బ్యాచ్ కానే కాదు మేము పేటిఎం బ్యాచ్ అంతకనే కాదు నువ్వు భలే ఉన్నాం మేము ఆనాడు సత్యపాలక కమిటీ రిపోర్ట్ వస్తే క్యాబినెట్ తీర్మానం అయింది కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం వాళ్ళు కూడా తిప్పి కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మళ్ళీ సమాధానాలు ఇచ్చాం మళ్ళీ రెండో సెట్ వచ్చే లోపల ప్రభుత్వాలు మారిపోయాయి నాలుగు సంవత్సరాలు మీ గురించి పట్టించుకోవాలా మీ ముఖ్యమంత్రి మీ కార్పొరేషన్ అన్నాడు ఒక రూపాయన సబ్సిడీ వచ్చిందా ఒక రూపాయన లోన్ వచ్చిందా ఒక్కరికైనా ఒక జేసీబీ కానీ ఇన్నోవా కార్ కానీ హితాచి కానీ కనీసం గొర్రెలు కానీ ఏమని ఇచ్చినారా ఏమీలా ఆయన జగన్ రెడ్డి ఆయన ఇంటర్వ్యూ బీకుంటాం తప్ప మీ గురించి పట్టించుకునే పరిస్థితులు లేడు ఇదే పరిస్థితి ఈరోజు మీరు అందరు కూడా ఆలోచించాల ఇప్పుడు ఏకంగా మీ పైన దొంగ కేసులు పెడుతున్నారనికే బాగా వేధిస్తున్నారు అందుకే తెలుగుదేశం పార్టీ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం మేము తీసుకొస్తాం ఎవరన్నా మీ పైన దొంగ కేసులు పెట్టినా అసభ్యంగా మాట్లాడినా మీ పైన దాడి చేసానికి ప్రయత్నించినా తిప్పి వాళ్ళ పైన కేసులు పెట్టేది పిసులుబాట మేము కల్పిస్తాం అంతేకాదు ఈ చట్టం ద్వారా మీకు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే బనాయిస్తుంది మూడవది ప్రతి నెల జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ మీటింగ్ కూర్చోవాల మంత్రులు శాసన సభ్యులు కలెక్టర్ ఎస్పీ కూర్చుని ఎన్ని కేసులు అయినాయి ఆ కేసులు స్టేటస్ కూడా రివ్యూ చేసే పరిస్థితి ఆ చట్టం ద్వారా మేము తీసుకొస్తామని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న బీసీలకి మీ లోకేష్ ఇస్తున్న హామీ అంతేకాదు వాల్మీకి సోదరులకు న్యాయం జరగాలి దానికి ఇప్పటికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది సత్యపాల కమిటీ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మా వాల్మీకి సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ చివరిగా దామాష ప్రకారం నిధులు కేటాయిస్తమే కాదు మీ కోసం మీ అభివృద్ధి కోసం మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే దానికోసం మేము డబ్బులు ఖర్చు పెడతామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ ఇప్పటికి నేను చాలా మాట్లాడింది మీరు ఎదుర్కొన్న సమస్యలు తెలిసినాకే ఈ సమావేశం సో ఎవరన్నా ఇప్పుడు మాట్లాడాలంటే మీరు మీ నుంచి ముప్పై సెకండ్లో మీ సభకు నమస్కారం అని చెప్పి మీ సమస్య తెలియజేయండి అని తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నేను కళ్ళు గీత కార్మికుని సార్ దేవనకొండ మండలం ఆలూరు కాన్సెన్సీ ఈడిగ రాజశేఖర్ గౌడ్ సార్ నా పేరు కళ్ళు గీత కార్మికులకి సార్ మీ ప్రభుత్వంలో బీమా పథకం ఉండేది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేయడం జరిగింది సార్ చెట్లు ఇంతకుముందు దండిగా ఉండేవి సార్ కళ్ళు ఈత చెట్లు సార్ ఆ చెట్లన్నీ నరికేసినారు సార్ ఇప్పుడు ఆ చెట్ల గురించి పట్టించుకుని నాదులేడు సార్ అందువలన మా కళ్ళు గీత కార్మికులకి చెట్లు నాటుకోవడానికి బీడు భూములు ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇంకోటి సార్ బీసీ సోదరుల తరఫున అంతా ఒకటి సార్ మా దేవనకొండ మండలంలో ఒక హాస్టల్ కూడా లేదు సార్ ఒక హాస్టల్ లేదు మోడల్ స్కూల్ లేదు సార్ ఒక కస్తూర్బాగా స్కూల్ మాత్రమే ఉంది సార్ హాస్టల్ మహిళ ఆడపిల్లలకి మగపిల్లలకి హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం సార్ సార్ మొదటిగా కల్లు గీత కార్మికులకి ఆనాడు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం ఇప్పుడు ఆ కార్యక్రమం కట్ చేశాడు ఇంకో పక్కన చంద్రన్న బీమా ద్వారా ఎవరైనా ప్రమాదాలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు సహజ మరణం రెండు లక్షల రూపాయలు అందజేశాం ఇప్పుడే అది కట్ చేశారు మూడోది ఏకంగా చెట్లు నాటుకునేదానికి ఆ చెట్లు కూడా చూసిన ఆనాడు ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఇప్పుడు అది కట్ చేశారు మేము అధికారులకు వచ్చిన వెంటనే ఈ మూడు కార్యక్రమాలు కట్ చేసిన మూడు కార్యక్రమాలు అంటే పనిమొట్లు ప్రమాద బీమా చెట్లు నాటుకునే దానికి ఉపాధి హామీతో అనుసంధానం చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాను ఈ సభాముఖ నేను మీకు హామీ ఇస్తున్నాను కళ్ళు గీత కార్మికులు కూడా ఆలోచించాలి ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఈరోజు మీ పైన పడ్డారండి ఎందుకు ఈ ప్రభుత్వంలో అధికారులు వచ్చి మీరు తీయకూడదు అమ్మకూడదు అని పెడుతున్నారు షరతులు కారణం ఒకటి జే బ్రాండ్లు అమ్మాలి కదా జగన్ మధ్య అమ్మాలి కదా కర్ణాటక నుండి తీసుకొస్తున్న పెట్రో ప్యాక్ మధ్య అమ్మాలి కదా ఇక్కడ ఉన్న మంత్రి గారు డబ్బులు వస్తాయి కదా ఆయన పడుకునేది అందుకే మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ మెడల్ అమ్మేదానికే ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది పోవాల రెండోది నేను చూసిన ఇతర రాష్ట్రాల్లో ఈ నీరా కఫేలు పెద్ద ఎత్తున క్రేజ్గా తయారైంది తప్పనిసరిగా మేము అధికారులకు వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ఈ కఫేలు కూడా ఓపెన్ చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా మద్యం దుకాణాల్లో కూడా ఆనాడు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో కూడా రిజర్వేషన్ ఇప్పిస్తామని చెప్పినాము కానీ మీరు కూడా తన్నే దున్నపోతు నేర్చుకున్నారు సో దయచేసి ఇప్పుడు పాలిచ్చే ఆవుకు ఓటేస్తే తూచా తప్పకుండా ఈ హామీలు మేము నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నా థ్యాంక్ యూ క్షమించాలి ఒక నిమిషం బీసీ సంక్షేమ హాస్టల్ గురించి చెప్పారు ఇది ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య దామాషా ప్రకారం ఉన్న నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం దాని తర్వాత మండలానికి వద్దాం ఇప్పుడు మన నియోజకవర్గం కలిగే పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వ కళాశాలలు కూడా కాలేజీలు కూడా సొంత భవనాలు లేని పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది నిన్న కూడా మాట్లాడే దాని గురించి ముందల అంటే గెలిచిన మొదటి రెండు సంవత్సరాలు ముందల నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసి తర్వాత ఊచా తప్పకుండా మండలానికి వస్తాం థ్యాంక్ యూ సార్ సభకు నమస్కారం సార్ నా పేరు వడ్డేరా రమేష్ సార్ ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం ఏ గోనెహాల్ విలేజ్ సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సార్ సట్టసభలోకి వడ్డీలను పంపించాలి సార్ అలా సట్టసభలోకి ప్రవేశం కల్పించాలని కోరుచున్నాం సార్ అలాగే వడ్డీలను ఎస్టీ జాబితాలో చేర్పించాలని కూడా కోరుచున్నాం సార్ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు సార్ కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లిలో వడ్డెర బిడ్డ అయినటువంటి సుబ్బరాయుడును దారుణంగా హత్య చేశారు సార్ ఈ ప్రమాద శాతం కూడా మాకు బీమా కల్పించాలని వడ్డర్లకు కోరుచున్నాం సార్ ఓకే సార్ మా సౌ మా వడ్డరుల సోదరులు కూడా ఆలోచించాల మీకోసం ఆనాడు ఫెడరేషన్ ఏర్పాటు చేసి డెబ్బై కోట్ల రూపాయలు మన అభివృద్ధి కోసం ఆనాడు ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ముందర మీకు ఫెడరేషన్ లేదు కార్పొరేషన్ లేదు వడ్రల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం రెండోది మీరు చూస్తే తరతరాలుగా కొన్ని క్వారీలు రాళ్ళు కొట్టుకునేదానికి మీకు ప్రభుత్వాలు ఇచ్చాయి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరియు పాపాల పెద్దిరెడ్డి అనే గన్నుల శాఖ మంత్రి అయిన తర్వాత మీ మైండ్లు కూడా లాగేసుకున్నారు ప్రత్యేకంగా అనంతపూర్ జిల్లాలో ఇది ఎక్కువ జరిగింది ఇంకో పక్కన మీరు చూస్తే వడ్డర సామాజిక వర్గానికి చెందిన డా వెటనరీ డాక్టర్ అచ్చన్న మన జిల్లా వాసి ఆయన కడపకెళ్లి ప్రభుత్వ వెటనరీ డాక్టర్ అక్కడ పనిచేస్తుంటే వైకాపా నాయకులు చేస్తున్న అవకతవకలు బయట పెట్టినందుకు అతి కిరాతకంగా తరిమి తరిమి కొట్టి చంపేశారు అందుకే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తామని చెప్తున్నాం కాపాడాలి లేంటే ఇలాంటి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తూచా తప్పకుండా మీకు మేము అండగా నిలబడతాం ఇంకా చట్టసభల్లో మీరు చెప్పారు అది వదిలేయండి కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ టూచా తప్పకుండా బాబు గారు వడ్ర సోదరులకి అవకాశం కల్పిస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు సార్ సార్ నాది ఆలూరు గ్రామం నాది నేను ఆలూరు నుంచి వచ్చినాను నేను అక్కడ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్ నాది రీసెంట్ గా గత సంవత్సరం థర్డ్ సెమిస్టర్ కి మాకి ఫీజ్ రిమర్స్ పడలేదు సార్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాకి అది నాకు తెలియదు సార్ మామూలు పడలేదు అది నేను కాలేజ్ దగ్గర పోయి సార్ ఇట్లా మాకు ఫీజు రిమైర్స్మెంట్ పడలేదు మేము పడిన తర్వాత కడతాము మాకు ఎగ్జామ్కి టూ డేస్లో ఉంది సార్ ఎగ్జామ్ మాకు హాల్ టికెట్ ఇవ్వండి సార్ హాల్ టికెట్స్ అలా చేస్తారంటే లేదు మీరు ఫీజు కడితేనే మేము అలో చేస్తాం లేకపోతే మీరు సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి అని చెప్పినారు సార్ మాకు సచివాలయంకెళ్ళి కనుక్కుంటే మాదేం ఏం తెలియదు అప్ప అంత ప్రభుత్వందే వాళ్ళు వేస్తే మేము మీకు చెప్తాము లేకపోతే ఇంక మేమేం చేయాలని అన్నారు సార్ వాళ్ళు ఎస్ఎఫ్ఐ నాయకులతో మేము మాట్లాడించినా కూడా కాలేజీ వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు సార్ అసలుకి నేను తాజ్ పెట్టుకున్న డబ్బులు ఇంకా ఇంట్లో వాళ్ళు తెలియక నేను బయట అప్పు తెచ్చుకొని కట్టినా సార్ వైకాపా అధికారులకు వచ్చిన తర్వాత విద్యని మీ బడుగు బలిన వర్గాలకి దూరం చేయాల లక్ష్యంతో పనిచేస్తుంది బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ చేశారు విదేశీ విద్య కట్ చేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ కట్ చేశారు ఇంకా ఏకంగా మూడోది విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఇవన్నీ కట్ చేశారు ఇప్పుడు మీరు అందరు ఇబ్బంది పడుతున్నారు ఇది వాళ్ళ ఏదో కార్యక్రమం ఉంది ఏంటిది పేరు మర్చిపోయిన విద్యా విద్యా దీవెన వసతి దీవెన కింద ఏదో డబ్బులు వేసాం మీ అకౌంట్లో మీరు ఆ డబ్బులు కట్టండి అని చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నారు కానీ అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు వేసేది పదివేల రూపాయలు మాత్రమే ఈ కాలేజీలకు మనం కట్టాల్సింది ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు సుమారు కట్టాలి ప్రతి సంవత్సరం దానివల్ల ఒక్కొక్క కుటుంబం దాదాపు లక్ష రూపాయలు అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు ఇప్పుడు హాల్ టికెట్ కావాలన్నా డబ్బులు కట్టమంటున్నారు మీరు బాగా చదివి మంచి మార్కులు వచ్చి మీకు డైరెక్ట్గా మార్క్ లిస్ట్ రావాలన్నా డబ్బులు కట్టమని యజమాని ప్రెషర్ చేస్తున్నాం దానికి కారణం ఈ ప్రభుత్వం ఎక్కడ కానీ మిమ్మల్ని ఆదుకోవాలి రేపు మేము అధికారులకు వచ్చిన వెంటనే ఈ విద్యా దీవెన వసతి దీవెన రద్దు చేస్తాం రద్దు చేసి డైరెక్ట్గా పాత విధానం కాలేజ్ ఫీ రీంబర్స్మెంట్ ఎలా ఉండేదో ఆ విధానం ప్రవేశపెట్టే బాధ్యత మేము తీసుకుంటాం మీరు హాయిగా చదువుకోవాలా లేదంటే మీ తల్లిదండ్రులు ఎందుకంటే ఇంత ఇబ్బంది పడాలి గతంలో ప్రభుత్వానికి కాలేజ్ యజమానికి ఉన్న ఒప్పందం అది ఒక నెల ఒక సంవత్సరం అటీట్ అయినా వాళ్ళిద్దరు చూసుకునేవారు పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది అదొకటి రెండోది బెస్ట్ అవైలబుల్ స్కూల్ కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తాం విదేశీ విద్య మళ్ళీ తీసుకొస్తాం నాలుగోది పీజీ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడతాం మిమ్మల్ని బాగా చదివిస్తాయి కాదు రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ఉమ్మడి కర్నూలు జిల్లాకి పెట్టుబడులు మేము తీసుకొస్తాం మీకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని యువకుడికి నేను ఇస్తున్న హామీ థ్యాంక్ యూ అదే కాక నేషనల్ ప్లేయర్ సార్ నేను తక్రాలో ఇప్పుడు నేను ఫిఫ్టీన్ నేషనల్స్ అన్నా సార్ టెన్ మెడల్స్ పైన ఉన్నాయి సార్ నేషనల్స్ లో గత ప్రభుత్వం చేంజ్ అయినప్పటి నుంచి జగన్ సార్ క్రీడా పురస్కారాల కింద మాకు మెడల్ కింద అని అమౌంట్ శాంక్షన్ చేసినారు సార్ అన్ని జిల్లాలకు అందినా అందా గానీ మాకు ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు సార్ అసలుకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ లో ఏపీఎం కప్ కర్నూలు పెట్టినప్పుడు మేము విన్నారు సార్ అది లక్ష డెబ్బై వేలు మన ప్రభుత్వం నుంచి మాకు వచ్చింది సార్ అదే సిపక్ దగ్గర ట్వంటీ ట్వంటీలో వాళ్ళు పెట్టినారు సార్ మాకు ఒక రూపాయి కూడా ఏమి లేదు సార్ ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్తున్నా కానీ మేము సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్తాము సార్ అసలుకి ఏం స్పోర్ట్స్ కోట్ స్పోర్ట్స్ కోటా కింద మాకు ఇంత ఏం శాంక్షన్ కూడా చేయలేదు సార్ అసలుకి చాలా ఇబ్బందులు పడిపోతాం సార్ అసలుకి కొద్దిగా అది కూడా చూడండి సార్ హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ ఫెయిల్ జగన్కి స్పోర్ట్స్ ఫెల్ ఎక్కడ తెలుస్తుందండి ఇక్కడ మీకు తెలుసా అన్న టెన్త్ ఫెయిల్ అని ఎంతమందికి తెలుసు చేతులపై పైకెత్తుండక్ సార్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ ఎత్తే టెన్త్ ఫెయిల్ అని నేను ఎందుకు అంటున్నానంటే పాస్ అయి ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటర్ అయ్యి ఉండాడు ఆయనకి ఓటు ఇవ్వలేదు అంటే సర్టిఫికేట్ లేవు పెద్ద మాటిడాడు అసెంబ్లీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టే బయటికి అంటే సర్టిఫికెట్లు ఇవ్వండి ఇచ్చే పరిస్థితి లేడు అందుకే ముద్దుగా టెన్త్ ఫెయిల్ జగన్ అని పెట్టి నా పేరు సో స్పోర్ట్స్ విలో ఆయనకు తెలియదమ్మా స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలి ప్రత్యేకంగా రాయలసీమ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి క్రీడాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే భాష లేదు మీ అన్నా నమ నమస్తే అన్న నా పేరు వచ్చేసి జగదీష్ వాల్మీకి మాకి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ కింద లోన్లు వచ్చేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎటువంటి లోన్లు అనేవి లేకుండా పోయినాయి నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీరు మాకు ఏ విధంగా హామీ ఇవ్వగలరు ఇంకొక విషయం ఏంటంటే నేను గ్రాడ్యుయేటెడ్ రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ అయిపోటుకున్నా కానీ ఇంతవరకై మా నాన్న చేసే ఫార్మర్ పని నేను కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నా కానీ ఎటువంటి సబ్సిడీ లోన్లు కానీ ఎటువంటి పనిముట్లు కానీ మనకు అందత అందతలేవు ఏదైనా మాకి దా వాల్యూ మాకు డిగ్రీ సంబంధించిన కానీ ఏమైనా లోన్లు కానీ అట్లా ఏమన్నా మా పనిముట్లు కానీ వస్తే ఏదైతే మాకు తగినంత చదువుకున్నాం కాబట్టి బిజినెస్ ఏదో పెట్టుకొని తల్లిదండ్రులకి తగినంత సహాయం ఉందాం ఉందామంటే కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి సహకారం మాకు అందటలేదు కాబట్టి మనం మీ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీరు ఏ విధంగా మాకు అండగా ఉండగలరని ఈ ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికీ చెప్పాను దామాష ప్రకారం కార్పొరేషన్కి నిధులు కేటాయించి మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండోది నిరుద్యోగులకి ప్రత్యేకంగా మూడు విధాలుగా మేము ఆదుకోగలుగుతాం మొదటిది ప్రభుత్వం వేకెన్సీలన్నీ భర్తీ చేస్తే కొంతమందికి అవకాశాలు వస్తాయి బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిఎస్సి ద్వారా ముప్పై రెండు వేల పోస్టులు భర్తీ చేశాం జగన్ ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలు అయింది ఆయన భర్తీ చేసింది సున్నా ఎక్కడ కానీ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేడు రెండోది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ప్రోత్సహించి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు నలభై వేల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని నేను చెప్తాం కాదు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నాం మేము గతంలో ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ వచ్చింది ఎవరు ఊహించారా అలాంటి పరిశ్రమలు ఉమ్మడి కర్నూలు జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం అది రెండోది మూడోది కార్పొరేషన్ స్వయం ఉపాధి అంటే మంచి ఆలోచనలు ఉన్నాయి ఒక జేసీబీనో హితాచినో అట్లా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి బ్యాంక్ ద్వారా లింక్ చేసి మిమ్మల్ని అందరినీ మేము మీ అందరికీ ఉపాధి అవకాశాలు ఈ కార్పొరేషన్ ద్వారా కల్పించాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మూసేశారు మేము అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆ కార్యక్రమాలు మొదలు పెడతాం అంతేకాకుండా ఏపీఐఏసీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేశాం ఆ క్లస్టర్లో ముప్పై శాతం భూములు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకే వా ఆ సామాజిక వర్గం చెందిన పారిశ్రామిక వ్యక్తులకే లేదంటే ఆంతర్పినర్స్కే ఇవ్వాలని లక్ష్యంతో ఆనాడు జియో కూడా తీసుకొచ్చాం సో నీకు మంచి ఆలోచనలుంటే ఇంకో పది నెలలు ఊపి వచ్చేది మన ప్రభుత్వమే మిమ్మల్ని మీలాంటి కుర్రోల్ని ఒక పారిశ్రామిక వ్యక్తిగా తీర్చిదిద్దాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి సందేహం లేదు ఇంకెన్నాలని వేరేళ్ళ దగ్గర పనిచేస్తాం మీరు కూడా పది వంద వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా మిమ్మల్ని గైడ్ చేయాలా తీర్చిదిద్దాలా ఆ లక్ష్యంతో పని పనిచేస్తామని ఈ సభ ముఖం మీకు ఇస్తున్నాము హామీ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు యువగళం పేరుతో బీసీలతో ముఖాముఖికి వచ్చినటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు సార్ నా పేరు మాదాశి కుర్వ నాగరాజ్ సార్ మాది ఒలగుంద మండలం ఎండిఏళ్ళి గ్రామం సార్ మేము కుర్వ సామాజిక వర్గంగా ఇప్పుడు సాగుతున్నాం సార్ మా సామాజిక వర్గం వచ్చేసి మాదాశి కుర్వ మాదారి కుర్వ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉంది సార్ జీవో నంబర్ ఎంఎస్ నంబర్ యాభై ఎనిమిది అదేవిధంగా సీరియల్ నెంబర్ ముప్పై ఒకటిలో మాదాసి కురువ మాదారి కురువ ఎస్సీ కుల జాబితా పత్రాలు జారీ చేయాలి సార్ మాకు ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి అలపేరు పోరాటాలు చేస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది సార్ మా సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఈ మధ్యనే ఒక కొత్త జీవో తెచ్చేసి జీవో నెంబర్ యాభై ఎనిమిది తెచ్చేసి మాకు కల్లాబుల్లి మాటలు చెప్తూ ఇప్పటి వరకు కూడా సర్టిఫికేట్లో అందరినీ ద్రాక్షలా చేస్తున్నారు సార్ ఎంఆర్ఓల దగ్గరికి పోతే జియో వచ్చింది హుమంటే అదేం ప్రత్యేకంగా రాలేదు మాకు హూమ్ ఇంకా ఆర్డర్స్ రాలేదని చెప్పేసి వేధిస్తున్నారు సార్ ఈ సమస్యను వీలైనంత త్వరగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించాలని మీ ముఖానికి తీస్తున్నాం సార్ అదేవిధంగా మా కులదైవం బీరప్ప దేవాలయం సార్ ఆ దేవాలయంలో పూజారులు ఉంటారు సార్ అదేవిధంగా అన్ని దేవాలయాల్లో పూజారులకు ఏ విధంగా గౌరవ వేతనం ఇస్తారో బీరప్ప గుడి దేవాలయంలో ఉన్నటువంటి పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని మీ ముఖ మీ దృష్టికి తెస్తున్నాం సార్ అదేవిధంగా సార్ బీరప్ప డోలు కళాకారులు సార్ డప్పు కళాకారులకి మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది సార్ బీరప్ప డోలు కళాకారులు కూడా ఎక్కడైనా దేవారులు చేసినప్పుడు ముందు బీరప్ప డోళ్ళు వాయిస్తారు సార్ ఆ వాయించే బీరప్ప డోళు కళాకారులకు కూడా పెన్షన్ ఇవ్వాల్సిందిగా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం సార్ మీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్ అదే విధంగా మా ప్రధాన వృత్తి సార్ గొర్రెల మేకల పెంపకం సార్ ఆ గొర్రెల మేపల పెంక పెంపకంకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకు ఆ సబ్సిడీ మీద గొర్రెలు ఇప్పించే విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అన్ని కోరికలు కోరే సార్ లేదు ఇది మన కురుబా సోదరులు నేను మొదటిసారిగా చిత్తూరు జిల్లాలో కలిసాం ఆనాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను రాష్ట్ర బడ్జెట్ నుంచే మీరు దేవాలయాలు కట్టుకోవాలనుకుంటే తూచా తప్పకుండా మేము డబ్బులు కేటాయిస్తాం కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాను అది మొదటిది రెండోది పురోహితులకి గౌరవేతం ఇవ్వాలనేది ఇప్పటికీ బాబు గారు కూడా విధానం చాలా క్లారిటీగా చెప్పారు రేపు అధికారంలోకి వచ్చినంటే సూచా తప్పకుండా అది మేము అమలు చేస్తాం మూడోది మీరు అడిగారు గొర్రెల మేకలకి పట్టేదానికి ఆర్థికంగా ప్రభుత్వాలు ఆదుకుంటే బాగుంటుందండి గత ప్రభుత్వంలో మేము చేసేవాళ్ళం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా పట్టించుకోలేదు మీకున్న సంఘాలకి ఎక్కడ డబ్బులు ఇవ్వట్లేదు రేపు అధికారులకు వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం మళ్ళీ మేము ప్రారంభిస్తాం అంతేకాకుండా ఇన్సూరెన్సు తక్కువ ధరకి అయ్యే మందులు మందుల ధరలు కూడా విపరీతం పెరిగిపోయినాయి ఆ భారం అంతా మీ పైన పడుతుంది మందులు కూడా సబ్సిడీ ద్వారా మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా నేను మీకు ఇస్తున్న హామీ ఇంకా ఎస్సీ జాబితాలో చేర్చాలి సర్టిఫికేట్ ఇవ్వాలి ఆల్రెడీ ఉన్నారు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అన్నారు ఈ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల తర్వాత నా మాత్రమే జియో తీసుకొచ్చారు అదేం లేదు వీళ్ళు ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి ఇచ్చేశారు సపోజ్ ఎంఆర్ ఇచ్చేది ఉంటే ఆర్డీఓ ఇవ్వాలని ఇచ్చేశారు తప్ప కొత్త విధి విధానాలు ఎక్కడ చేయలేదు రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక రూపొందించి అవి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఓకేమా ఇంకా డప్ప కళాకారులకి గతంలోనే ఇతర కులస్తులకి మనం పెన్షన్ ఇచ్చాం మీరు ఇది కోరారు మన కులస్తులు కూడా ఇస్తే బాగుంటుందని ఇది ఒకసారి నేను పెద్దలతో కూడా చర్చించిన తర్వాత మేనిఫెస్టో ద్వారా మీ ముందర నిలబడతాం థ్యాంక్ యూ కృష్ణం వందే జగద్గురుం నా పేరు రామ్నాథ్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి సార్ సభ మీద ఉన్న పెద్దలకు అందరికి నమస్కారము ఇక్కడ చేసినటువంటి బీ సోదరులకు అందరికీ నమస్కారం సార్ మేము రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నాం సార్ ఎనభై నాలుగు లక్షల ఓటర్స్ ఉన్నాం సార్ మన కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు నంద్యాల రెండు జిల్లాలు కలిసి ఆరు లక్షల ఇరవై ఐదు మంది ఓటర్లు ఉన్నాం సార్ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రాజకీయంగానే ఆర్థికంగా ఏమి పదవలు రాలేదు సార్ అది తెలుగుదేశం మా అధికారంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు చైర్మన్లు వచ్చారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంఎల్సి కానీ రాలేదు సార్ అదేవిధంగా అయో జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ మన జిల్లాకి అవును సార్ కర్నూలు జిల్లాకి అవును సార్ కర్నూలు అండ్ అంటే ఇతర జిల్లాలో యాదోలు చాలా మంది వచ్చారు ఎంఎల్సిలకి ఉన్నా సార్ టిటిడి చైర్పర్సన్ యాదవ్ అనే అవును సార్ ఒకరేషన్ టిటిడి చైర్పర్సన్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గానికి వెళ్ళింది టుడా చైర్పర్సన్ కూడా నరసింహ యాదవ్ గారు ఏపీఐసి చైర్పర్సన్ కూడా యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా ఇచ్చాం కృష్ణ గారికి ఇచ్చాం అదే విధంగా తిరుపతిలో సన్నిధి గొల్లని ఇప్పుడు తిరుపతి పొద్దున్న తెరిస్తేనే సార్ వాకిలు తెరిస్తేనే సన్నిధిగొల్ల వాళ్ళే వాకిలు తెరిస్తారు సార్ వాళ్ళని కమిటీ మెంబర్గా ఎప్పుడు కంటిన్యూషన్గా ఉండాలని చెప్పని మీరు స్పెషల్గా జీవో చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం సార్ మాది గొల్లమంట ఉంది సార్ అప్పుడు యాదవరాజులే తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించారు సార్ అని అని మేము వినయంగా మీకు తెలియజేస్తున్నాం సార్ సన్నిధి సన్నిధిగొల్ల మంటపం కూడా ఈరోజు కూడా ఉంది సార్ అదేవిధంగా మాకు యాదవ్ కార్పొరేషన్ ఇచ్చి రెండు వేల కోట్ల రూపాయలతో మాకు బడ్జెట్ ఇవ్వాలని చెప్పని అదేవిధంగా అన్ని బీసీ వర్గాలకి మన రాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన క్యాపిటల్లో ఒక బీసీ భవాన్ని ఏర్పాటు చేసి అందరూ వచ్చి ఉండే విధంగా అంటే పని పని పడినప్పుడు వచ్చి ఉండే విధంగా ఒక బీసీ భవాన్ని మీ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా గొర్రెలు సార్ మెయిన్ సార్ ఈ ప్రాంతంలో కురువ గొల్ల బోయ ఈ మూడు కులాలు సార్ గొర్రెల మీద జీవనంగా బతున్నారు సార్ ఈ వర్షాలు వచ్చినప్పుడు మా పిడుగులు పడి మెరుపులు పడి సార్ చనిపోయి గొర్రెలు అయిన తర్వాత మనుషులు కూడా చనిపోయినా సార్ వాళ్ళందరినీ ఇంతవరకు ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఆదుకోలేదు సార్ మనం అప్పుడు గతంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇన్ఫుట్ సబ్సిడీ కూడా వచ్చింది సార్ మాకు ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్లో లేదు కాబట్టి దీన్ని ఎందుకంటే సార్ ప్రత్యేకంగా ఓ జీవన విధానం సార్ ఇది మాకు ఈ మూడు కులాలకి రాయలసీమలో ఎక్కువ ఉంటాం సార్ మేము ఇక్కడ ఈ గొర్రెలు చేసే సార్ ఇంకా విధంగా సార్ ఇప్పుడు మేము పక్కనే ఈ రే సార్ మీ పక్కనే ఉన్నారు సార్ ఇంతకుముందు ఎవరు కూర్చోపెట్టుకోరు బీసీలని మీ పక్కలో కూర్చోపెట్టుకున్నావు అవతల గవర్నమెంట్ కూర్చోపెట్టుకున్నావు ఇక్కడ మా అన్నని కూడా చూట్టం ఇది మా అదృష్టం సార్ మేము దానికి సంతోషం పడుతున్నాం సరే ఒక్క నిమిషం సార్ భలే ఉన్నారు సార్ బాబు గారు చుట్టుపక్కల కూర్చునేది ఎవరు స్వామి అరే పాలెక్ బ్యూరో మీటింగ్ అని క్యాబినెట్ బిన్ లో చుట్టుపక్కల కూర్చునేది ఎవరు నేనేమో చివరిలో కూర్చుని నేను నేను జూనియర్ మోస్ట్ మంత్రి కనుక నేను నా మోలో కూర్చోబెట్టారు సార్ ఆయన చుట్టుపక్కల అందరు సీనియర్ లో కూర్చున్నారు ఆ చలవ సరే అయ్యే నందమూరి తారమరగారు మీరు మళ్ళీ అట్లా మర్చిపోయి ఇక్కడ వెళ్ళే సరే వాళ్ళ పేటిఎం రెడీగా ఉంటారు లేదు లేదు సార్ మేము మేము అన్నాం సార్ మీ గురించి ఎక్కడైనా పల్లెల్లో మాట్లాడితే సార్ మా బాబు గారి దగ్గర రండి మాట్లాడండి మీ నాయకుని పిలిచుకొచ్చి చేతులు కట్టుకొని సొల్లు కూతురు వస్తాడు చెంచలు కూడా జైలు చెంచలు కూడా జగన్ అని పేరు పెట్టాం సార్ ఇప్పుడు ఎట్లనే సార్ మా ఈ కమ్యూనిటీ మూడు కమ్యూనిటీలకి మీరు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి చేయాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ నా గతంలోనే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం నిధులు కేటాయించాం ఖర్చు పెట్టాం కానీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ కానీ మీకు నిధులు కేటాయించలేదు మిమ్మల్ని పట్టించుకోలే దామాష ప్రకారం నిధులు కేటాయించి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకుంటాం ప్రోత్సహిస్తామని సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాం ఇంకా గొర్రెల మేకలది కురబ సోదరులు చాలా స్పష్టంగా నన్ను అడిగారు దానికి చాలా క్లియర్గా నేను సమాధానం చెప్పాను రేపు రాబోయే రోజులు ఎట్లా ఆదుకుంటామని ఇంకా అమరావతిలో భవనం కట్టుకునేదానికి అంటే మనలో వచ్చినప్పుడు ఉండేదానికి భూమి కేటాయిస్తే బాగుంటున్నారు ఫస్ట్ ఆల్ మన రాజధాని ఏంటో ఎక్కడుందో ముందర తేల్చినండి ప్రభుత్వం జగన్ తేల్చాలి కదా కర్నూలు అమరావతి విశాఖపట్నం ఆయన తేల్చి చెప్పిన తర్వాత అక్కడ ఎక్కడ తేల్చుతాడో అక్కడ భవనం కట్టుకుందాం నో ప్రాబ్లం ఆయన తేల్చి చెప్తాడు నేను అనుకుంటున్నా తేల్చడా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు మళ్ళీ మూడు ముక్క మూడు ముక్కలు ఆటలు ఆడతాడా చాలా సంతోషం నష్టపోయేది మనం మన పిల్లల భవిష్యత్ అది ఇప్పుడు టీటీడీది ఒకటి మీరు కోరారు అది ఒకసారి నేను ఇది కొంచెం సీరియస్గా డిస్కస్ చేయాలి అంటే పాలెట్ బ్యూరోలో చర్చించిన తర్వాత దానిపైన మేము స్పందిస్తాం ఇంకా మన జిల్లాలో అవకాశాలు స్థానిక సంస్థలో స్థానిక సంస్థలు కాదు చట్ట సభల్లో అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని మీరు చెప్పారు అది తప్పనిసరిగా బాబుగారి దృష్టికి తీసుకెళ్ళి దాని ముందర తీసుకెళ్ళా మేము తీసుకెళ్తాం ఓకేనా నమస్కారం ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా సార్ మాట్లాడిన తర్వాత నేను సమాప్తి చేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇందాక మిత్రులు మాట్లాడుతూ మాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు నా ఇంటికి వస్తే నా ఇంట్లో అన్ని కులాలు ఇంటికి వస్తాయి లేకపోతే భోజనం చేస్తే బాత్రూంలో వచ్చి మాట్లాడతారు మాకు ఏ పార్టీ ఉన్నా కానీ మా రెండు కంటే ఎక్కువ మీ మీద మాకు ప్రేమ ఇప్పుడు మొదటి ఉంది మొదటి కూడా ఆ ప్రాంతంలో వాల్మీకులు ఎక్కువ ఉన్నారు ఇసులు ఉన్నారు మీకు నా పొందులో కానీ ఫస్ట్ వాల్మీకి కోసకి సత్యరాజు గారు ఉన్నారు మంత్రా దాని తర్వాత మేక విజయభాస్కర్ గారు మేఘా సభ డోన ఎమ్మెల్యే చేశాడు అలాగే పత్కొండ చేశాడు మా కులం కంటే మీ మీద ఎక్కువ బుద్ధుడు కూడా కాబట్టి మా కుల మద్ద ఉదయం మీద కులం కూడి అన్ని కులా కలిస్తే మనం ముందుకు వెళ్తాం అది నా కాన్సెప్ట్ అది ఎప్పుడు కానీ నా దాకా వచ్చాను ఈరోజు భీవ్ రామయ్య ఉన్నాడు నేను చేశాను మనిషి సుధార్ బాబు ఉన్నాడు చాలా మంది ఉన్నారు నేను చేశాను నేను చేసే రోజు ఎలిగా మీడు అని ఎప్పుడు కన్ను లేదు ఎత్తుకొచ్చా అది మేనమాట కానీ కానీ అధికారం వచ్చి కానీ కులా కాపాడాలి ఈరోజు మన మంత్రి ఉన్నాడు కుల మీద పేమెంట్ కావట్లేను పెద్ద గారికి నేను కూడా అన్ని కులా గౌరవిస్తాను మీ కులా కుల పోరాడుతాను అంతవరకు రాజకీయాలు కూడా డెఫినెట్ గా ఛాన్స్ ఇస్తుంది ప్రభుత్వం ఎవరైతే గెలుస్తారో కానీ డెఫినెట్ ఇస్తాం బీసీ కూడా కాన్సెప్ట్ లేదు డెఫినెట్గా గెలిస్తాంటే ఎలక్షన్ల అన్ని పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది దాన్ని కాదట్లేదు మనం కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఎలక్షన్ ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమం చేస్తే మీరు ఎందుకో మా మీ పార్టీ మీద నమ్మగలిగి మీరు ఇంత మా లోకేష్ బాబు అట్టు ఆవు పాలు చావుని తన్ని దూరం అంటే ఇది గొర్రె దాటం మనం మళ్ళీ గొర్రదాటం ఒక గొర్రె బాగా దిగుతాయి గొర్రె దుక్తాయి అలా చేసి మన జీవితం కప్పులేకున్నాం నేను లాస్ట్ ఒకసారి కోచ్కి వెళ్ళాను ఈ తెలుగుదేశం దాని మీద వెళ్ళాను ఒక యువకుడు వాల్మీకి యువకుడు ఆ పేరు సురేష్ ఉంది లాయర్ సార్ గతంలో ఎవరిపైనా పిల్లల్ని అంటే ఫస్ట్ ఊరికి వచ్చి ఊర్లో దొడ్డి వా దొడ్డి వాము చూసేవాళ్ళు ఆ వాములో వాము ఉందా లేదా చూసి పిల్లలు ఇచ్చేవాళ్ళు అంటే అప్పుడు ఒక పద్ధతి ఉండేది అంటే రైతు బాగున్నాడు దొడ్లో కళ్ళము కళ్ళంలో గడ్డి మేత పిల్లలు ఇచ్చేవాళ్ళు రాను రాను పిల్లలంటే భయపడతారు మనకి ఇండస్ట్రీస్ లేవు ఉద్యోగం రావటం లేదు మన పిల్లలంటే అంటే గవర్నమెంట్లో చిన్న అటెడ్ పోస్ట్ని పిల్లిస్తారు అంటే అష్యూరెన్స్ ఉంది ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి పండ్ల పిల్లల శాఖ శక్తి ఉంది చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు తప్పకుండా మీ కోరికలు చాలా ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వం తీరుస్తుంది ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈరోజు మనం కూడా ఈ ఐదు సంవత్సరం కష్టపడ్డాం మనం తాగునీరు లేక మన పండితే గిట్టుబాటు లేక రైతులకు సబ్సిడీ లేక రకరకాల ఉద్యోగం లేక చాలా ఇందాక మిత్రులు మాట్లాడుతూ స్పోర్ట్స్ కానివ్వండి అయితే సబ్సిడీ మన స్కూల్ రియర్స్ చెప్పాడు అవన్నీ కంప్లీట్ గా లోకేష్ బాబు రాసుకుంటాం మొత్తం తప్పకుండా సాయం చేస్తాం మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి మీ కోరిక మేము రావాలి ఎదుక రావాలి తెలుగుదేశం పార్టీ ముఖ్యం వేస్తే అప్పుడు తప్పకుండా ఈరోజు లోకేష్ గారు ఎంటరావు గారు మనబాడు నేను విజయభాస్కర్ గారి అబ్బాయి మాట్లాడుతున్నా తప్పకుండా మీతో కలిసి ఏదే మాట ఇచ్చే రోజు మేము నిర్మేస్తాం కూడా పనిచేస్తుంటాం దయచేసి మీరు నమ్మాలి మమ్మల్ని ఎక్కడైనా చూసాను చూసాం కాబట్టి గతంలో చాలా ప్రమాణం చేయదు రాజశేఖర్ అప్పుడు రాజశేఖర రెడ్డి అయినా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యక్రమం చేసినాడు అది వేరే మాట కానీ రాష్ట్ర మంచి కార్యక్రమం చేసినాడు కాబట్టి నమ్మి నేను ఓడిచ్చాడు ఏమైంది ఒకే కార్యక్రమం చేయలేదు ఆయన జోబు నింపుకున్నాడు ఇచ్చారు అదే గురదాట మనం నేపేదే గురదాటన్నాం నేపేది గుర దాట అన్నాము ఏదో ఇస్తామే ఇస్తా పోయి మామూలుగా ఒక ఊరే బాధితులు కానీ దిగుతాయి అట్లా కాదు పెద్దది కాదు చేశారు మనం మన రాసి చెప్పుకున్నాం అప్పరపాటు చేయకుండా మహిళలు కానివ్వండి మీరు కానీ పెద్ద ఎత్తున రేపు కంపెనీ చర్చించుకోవాలి మనం ఈరోజు ఇందాక మా రోగి పెట్టేటట్టు ఎమ్మెల్యే కానివ్వండి మంత్రులు కానివ్వండి మీ గ్రామానికి వచ్చారు అడుగుతున్నాను ఎవరు రాలేదు రస్తారు కదా పోస్ట్ కలిపి లేదా బిల్లు కలిపి వస్తే ఇచ్చి రైతుల సమస్య కానివ్వండి రైతుల కష్టాలు కానివ్వండి చూస్తే పాపనే పోలేదు యాక్సిడెంట్తో పోయినా పాపం లేదు ఇందాక హాస్పిటల్ మండలంలో వాల్మీకి కేసు తిమ్మనన్నాడు ఆయన ఆయనకు మంత్రి వాల్మీకే ఏం వాల్మీకే ఎస్సిఎస్కే కేసుకే పెట్టాడు అంటే ఆయన కులమైన మంత్రి మేము పెడతాం మేడం మేము పెట్టిన కేసు మేము పోరాడుతాం మీ అదే మా వాళ్ళు కానీ ఏ మా పార్టీ సంబంధించిన కార్యకర్తల మీద మేము పోరాడుతూ కురుస్తాం కాబట్టి మేము అశ్వాసం మీకు అందుకోసం మమ్మల్ని కాబట్టి తెలుసు స్టాక్ మంత్రి మన జిల్లాలో మనం ప్రూఫ్ చేస్తాం డెఫినెట్ గా పద్నాలుగు పద్నాలుగు గెలిపించుకునే బాధ్యత మీ అందరూ వస్తాం అలా అప్పుడే మన సమస్యలు పరిష్కారం అయితే తప్పకుండా లోకేష్ బాబు గారికి నేను మాటిస్తాను మీకు మీరు ఏ డిస్కస్ చేశారో మీ పని చెప్పారో అన్ని కూడా తప్పక మీకు అండగా ఉండి మిమ్మల్ని కాడ కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రకాష్ రెడ్డి గారు మీకు పాటిస్తా తెలియజేసుకుంటాం ఒక్క అవకాశం అని దొంగలకి మన ఇంటి బీరో తాళాలు ఇస్తామా ఆలోచించండి ఒక్క అవకాశం అని దొంగలకి మన ఇంటి బీరో తాళాలు ఇస్తామా మీరు అదే చేసే వచ్చి ముద్దులు పెట్టి రాజన్న బిడ్డ అనే ఏం చేశారు ఇచ్చి పడేసారు తాళాలు మొత్తం గొలు కొడుతున్నాడు ఆయన ఒక అంటే ఆయన చుట్టుపక్కల మంత్రులు శాసనసభ్యులు ఇంకా పెద్ద దొంగలైపోయారు వచ్చే తరాలకి ఏం పెట్టట్లా అంటే ఇప్పుడు ఇసుక ఉంది ఒక పద్ధతి ప్రకారం తోలితే పరాల నలభై సంవత్సరాలు ఇసుకని నాలుగు సంవత్సరాలు తోలు వదిలిపడేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది రేపు వర్షాలు వచ్చినా వరద వచ్చినా నీళ్ళు ఇంకే పరిస్థితి ఉండదు మన పొలాలకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు బోర్ చార్జ్ అయ్యే పరిస్థితి ఉండదు సో అట్లా మీరు కూడా ఎవడోడోడు ఇచ్చి ముద్దులు పెట్టి అయ్యా ఒక్క అవకాశం ఒక్క అవకాశం అండి ఇట్లా గెలిపిస్తే ఇదే ఉంటుంది పరిస్థితి బాబుగారు అన్నారు తెలిసి కరెంటు దిగ తాగుతావా అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ఎవరు నమ్మలా బాగా షాక్ ఇచ్చాడు కదా ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు నూనె ధర రెండు వందలు పెట్రోల్ డీజిల్ ధర వంద క్వార్టర్ బాటిల్ కూడా పెంచాడు ఇంక నేను చెప్పాల్సింది అవసరాల గ్యాస్ పదమూడు వందలు ఇసుక వెయ్యి రూపాయలు దొరికేది ఇప్పుడు ఐదు వేలో ఆరు వేలో టిప్పర్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇసుక భారతీ సిమెంట్ ధర కూడా పెంచాడు పాపం భారతి రెడ్డి గారి కోసం స్టీల్ ధర కూడా పెంచినాడు ఇల్లు కట్టుకుంటామా ఇవన్నీ మీరు ఇక్కడ కోరుతున్నాం మీకు అనేక హామీలు ఇచ్చాడు ఈ జగన్మోహన్ నేను ఈ సభాముగా సవాల్ ఇస్తున్నా నవరత్నాలు కాదు కదా పాదయాత్రలో ఊరూరుకు ఒక హామీ ఇచ్చినాడు వాళ్ళ నాయకులు పుస్తకాలు తయారు చేశాడు దాదాపు ఆరు వందల పైచెల్లకి హామీలు దాంట్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే ఆలూరు నియోజకవర్గంలో హామీలు ఇచ్చిన దాంట్లో కూడా నిలబెట్టుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు ఏకంగా బీసీల వెన్నుముక్క విరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రేణి సభాముఖం మీకు తెలుపుతున్నాం ఇంకా ఈరోజు సుదీర్ఘంగా మనం అన్ని చర్చించుకున్నాం చాలా విషయాలపైన నేను స్పందించాను ప్రత్యేకంగా ఇక్కడ మేము ఇస్తున్న హామీ బీసీల రక్షణ కోసం ఒక చట్టం మేము తీసుకొస్తాం రెండోది స్థానిక సంస్థల్లో మీకు పది శాతం రిజర్వేషన్ తగ్గించారే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ రిజర్వేషన్ ఆ తగ్గించిన పది శాతం మళ్ళీ పెంచ పది శాతం పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం అంతేకాకుండా కమ్యూనిటీ భవనాలు కూడా పెద్దలకు కోరారు ఉప్ప కులాల వారిగా గతంలోనే కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు భవనాలు కేటాయించాం పనులు కూడా అరవై డెబ్బై ఎనభై తొంభై శాతం పనులు కూడా పూర్తయినాయి కనీసం మిగిలిన పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఇప్పుడు ఆ భవనాలు తాగుబోతుల అడ్డగా మారి నేను కుప్పం నియోజకవర్గంలో నేనే చూశాను చాలా దారుణంగా ఉన్నాయి సో రేపు మే అధికారంలోకి వచ్చిన తర్వాత దామాష ప్రకారం ముందల నియోజకవర్గ స్థాయిలో భవనాలు కడతాం దాని తర్వాత మండల స్థాయిలో కూడా అవసరం మేరకు భవనాలు కడతామని మీకు తెలుపుకుంటూ చివరిగా విదేశీ విద్యా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పీజీ ఫీ రింబర్స్మెంట్ కాలేజ్ ఫీ రిమర్స్మెంట్ ఈ మూడు ఏదైతే వీళ్ళు కట్ చేశారో అవి కూడా మేము తీసుకొస్తామని మీకు చెప్తున్నాను ఇంకా చివరిగా కీలకమైన అంశం చాలా మంది నాకు చెప్పినారు మీరు బీసీలని దానికి ఆరు నెలలకు ఒకసారి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి మీకు శాశ్వతంగా కుల ద్రవీకరణ పత్రం మీకు ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీని గెలిపించండి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం మీ పత్రం మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఆధార్ నంబర్ ఉంది అది శాశ్వతం బటన్ నొక్కితే ఫోన్లు వచ్చేస్తుంది ఇప్పుడు కాపీ అలా మీకు కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ ఫోన్లో శాశ్వతంగా ఉండే విధంగా మేము అందిస్తామని సభాముఖంగా మా బీసీ సోదరులు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నిమిషం మీరు వచ్చి మాట్లాడు ఇప్పుడు మీరందరూ ఫోటోలు దిగాలని ఉంది దానికి సందేహం లేదు మనందరూ వెళ్ళి భోంచేసుకున్న తర్వాత మూడింటికి ఫోటోలు దిగదాం ఇది ఇవ్వండి ఓకేనా అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు